వంట నూనెలు సలసల కాగుతున్నాయి. ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. కేంద్రం వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు ప్రకటించిన వెంటనే నూనెల ధరలకు కూడా రెక్కలొచ్చేశాయి. ఒక్క రోజులోనే లీటర్కి 20 నుంచి 30 రూపాయలు పెరిగిపోయాయి. సన్ఫ్లవర్ ఆయిల్ శనివారం రోజు 20 రూపాయల వరకు పెరిగింది. ఇక పామాయిల్ ధర 15 రూపాయలకు పైగా పెరిగింది. మిగిలిన నూనెల ధరలు కూడా ఒక్క రోజులోనే పెరిగిపోయాయి. ఆన్లైన్ సంస్థలే కాకుండా రిటైల్ దుకాణాల్లోనూ రేట్లను పెంచేశారు. కొత్త స్టాక్పై రేట్లు పెంచాల్సిన పాత వాటి కూడా పెంచేశారు. గతంలో రష్యా యుద్ధం సమయంలో ఇలాగే రేట్లు పెరిగి వంటింటి బడ్జెట్ను పెంచేశాయి. ఆ తర్వాత దిగుమతి సుంకాలు తగ్గించడంతో ధరలు మళ్లీ అదుపులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు కేంద్రం మరోసారి దిగుమతి సుంకం పెంచడంతో రేట్లు మళ్లీ పెరిగాయి. దేశీయంగా నూనె గింజల రేట్లు తగ్గుతుండటంతో రైతుల ప్రయోజనాల పేరుతో కేంద్రం దిగుమతి సుంకాన్ని విధించింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై 20% దిగుమతి సుంకం విధించింది. ఇతర పండ్లను కలుపుకుంటే దాదాపు 27.5% పెరిగినట్లవుతుంది. ఇక ఇప్పటి వరకు అసలు వీటిపై దిగుమతి సుంకం లేదు. అలాగే రిఫైన్డ్ సన్ఫ్లవర్, సోయా, పామాయిల్ పై ఉన్న దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 12.5% నుంచి 32.5% పెంచారు. ఇక నూనె గింజల రైతులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులకు కేంద్ర నిర్ణయంతో భారీగా మేలు జరగనుంది.